రాష్ట్ర పోలీసులకు చట్టబద్ధ పాలన అంటే గౌరవం లేదు. హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్న వారిని దూషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఉత్సాహం చూపని పోలీసులు ముఖ్యమంత్రిని దూషించారనే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అరెస్టులు చేస్తున్నారు. గౌరవం ప్రతిష్ట ముఖ్యమంత్రికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఒక సందర్భంలో పోలీసులను ఉద్దేశించి హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలివి. కానీ రాష్ట్ర పోలీసులు, ముఖ్యంగా సిఐడి పోలీసుల తీరు ఏమాత్రం మారలేదు. హైకోర్టు వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు వారి ఇళ్లలోని మహిళలపై సామాజిక మాధ్యమాల్లో బూతులతో పోస్టులు పెడుతూ నీచంగా ట్రోలింగ్కు పాల్పడే వైకాపా వారిపై వందల కొద్ది ఫిర్యాదులు అందుతున్నా కనీసం కేసు కూడా నమోదు చేయని సిఐడి, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని మాత్రం వేధిస్తోంది. దర్యాప్తు అధికారులు విచారణ పేరిట పిలిపించి అసలు కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన సమాచారం రాబట్టేలా విచారిస్తున్నారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని అందులోని కాంటాక్ట్ నెంబర్లు, సందేశాలు, ఇతర వివరాలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచే పోస్టులు పెట్టడాన్ని ఎవరూ హర్షించరు. అది అధికార పార్టీ వారు చేసినా, ప్రతిపక్ష నాయకులు చేసినా తప్పే. ఇలాంటి వారు ఎవరైనా సమానంగా చర్యలుండాలి. కానీ అధికార వైకాపా నాయకులు ఎంతటి నేరానికి తెగబడినా తప్పు కాదు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టినా తప్పే అన్నట్లు ఏకపక్షంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడంపైనే అభ్యంతరం. దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై 2021లో నమోదైన ఓ కేసులో ఐటీడీపీ కార్యకర్త బేతమాల మణిరత్నం అలియాస్ మంచోడు మణిని సిఐడి అధికారులు తాజాగా విచారించారు. ఈ సందర్భంగా ఐటీడీపీ ఎలా పనిచేస్తుంది, అందులో పనిచేసే వారికి వేతనం ఇస్తారా, వైకాపాకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీకు ఏమొస్తుంది, తెలుగుదేశం కోసం ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం మీకేంటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే మిమ్మల్ని ఎవరైనా చంపేస్తే దిక్కెవరు అంటూ బెదిరింపు, హెచ్చరిక ధోరణిలో దర్యాప్తు అధికారి తనను ప్రశ్నలడిగారని విచారణ అనంతరం మణి మీడియాకు వివరించారు. తన ఫోన్ తీసుకుని 4 గంటలు శోధించి అందులోని వ్యక్తిగత సమాచారం మొత్తం తీసుకున్నారని ఆరోపించారు. మణిపై ఏవైనా ఆరోపణలు, అభియోగాలుంటే వాటికి సంబంధించి విచారించొచ్చు, దాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అధికార వైకాపా తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా దర్యాప్తు అధికారులు విచారించడమేమిటి, వైకాపాకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీకేమొస్తుంది వంటి ప్రశ్నలు దేనికి సంకేతం? సిఐడి అన్నది ప్రజల పక్షాన పనిచేయడానికా, వైకాపా ప్రయోజనాలు పరిరక్షించడానికా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా నా మీద 6 కేసులు పెట్టారు. ఇప్పటికీ 1 కేసు రుజువు అవునప్పటికీ మరి ఈ రోజు నాకు సంబంధం లేనటువంటి కేసులో మరి 7వ కేసుగా నా మీద పెట్టి గంటలు విచారించడం జరిగింది. ఈసీబీ సోషల్ మీడియాలో నా మీద గంజాయి కేసులు పెడతానని, సిఐడి కేసులు పెడతామని చెప్పేసి, అక్రమ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయండి. అవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకు వత్తాసు పలుకుతూ పోలీసులు పెట్టిన ఈ రోజు ఇంటరాగేషన్ అట్లు వత్తాసు పలుకుతున్నట్టుగా రుజువైంది. కేసు మేకపాతి గౌతమ్ రెడ్డి గారు పెట్టారంటున్నారండి. కేసు పెట్టిన వ్యక్తి ఏమో సీను అనే వ్యక్తి మీద పెట్టారు. నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు ఆ కేసుకి. ఏదైతే సోషల్ మీడియా యాక్ట్ అంట, ఐడి యాక్ట్ అంట, నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇతని మీద ఒక 2021లో నమోదు చేసినటువంటి కేసు, అది ఎవరిచ్చారనేది క్లియర్ కట్ గా లేదండి. చనిపోయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వారి పేరు మీద ఇంపర్సనేట్ చేసి బై యూజింగ్ ఆఫ్ స్కిన్ ఫొటోస్ ఇన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్స్ అని చెప్పి సోషల్ మీడియాలో మిస్యూజ్ చేశాడని చెప్పాడు. దెర్ ఇస్ నో ప్రైమ్ ఫసీ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ దిస్ కేసు. వెనకమాల ఉన్నటువంటి దురుద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేపితంగా ఈ కార్యకర్తలను అనేది ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత పోలీసులది. పోలీస్ శాఖలో అంతర్భాగమైన సిఐడి అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ఎవరైనా చంపేస్తే నీకు దిక్కెవరు అంటూ ఐటీడీపీ కార్యకర్త మణిని ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి? విచారణ పేరిట నా ఫోన్ను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు, అందులోని వ్యక్తిగత సమాచారాన్ని వైకాపా వారికి చేరవేశారు, అప్పటినుంచి వారంతా ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ మణి ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన సిఐడి అధికారులే ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించడమేమిటి? మణి ప్రాణాలకు హాని జరిగితే దానికి బాధ్యత సిఐడిది కాదా? అసలు వ్యక్తిగత సమాచారం తీసుకోవాల్సిన అవసరం సిఐడికి ఏమొచ్చింది? ఎవరికి చేరవేయడం కోసం ఈ సమాచారాన్ని తీసుకున్నారు? ఒక్క మణి వ్యవహారంలోనే కాదు, తొలి నుంచి సిఐడి తీరు ఇలాగే ఉంది.
తెలుగుదేశం నాయకులు గౌతు శిరీషను ఒక కేసులో గతేడాది విచారించిన సిఐడి అధికారులు ఆమె సామాజిక మాధ్యమ ఖాతాల పాస్వర్డ్ అడిగి తీసుకున్నారు. ఫేస్బుక్ లో ఆమె ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వారందరి వివరాలను ఆరా తీసి వారెవరో చెప్పాలని ప్రశ్నించారు. వారందరి గురించి చెప్పాల్సిన పని లేదని ఆమె సమాధానమిచ్చినా ఊరుకోలేదు. ఆమె ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వారి వివరాలు సిఐడి అధికారులకు ఎందుకు? ఆ వ్యక్తిగత వివరాలతో వారికేం పని? ఇది హక్కులను హరించడం కాదా? సిఐడి అధికారులు ఓ కాగితంపై వారికి నచ్చినట్లు రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని అప్పట్లో శిరీష ఆరోపించారు. ఓ కేసు వ్యవహారంలో టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ సమన్వయకర్త అప్పిని వెంకటేష్ ను గతేడాది జూన్లో సిఐడి అధికారులు విచారించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల ప్రోద్బలంతోనే పోస్టులు పెట్టినట్లు చెప్పాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, వారిద్దరి పేర్లు చెబితే ఎలాంటి కేసులు లేకుండా చేస్తామంటూ ప్రలోభ పెట్టారని, లోకేష్ కు ఫోన్ చేసి సిఐడి కార్యాలయం వద్దకు రప్పించాలంటూ ఒత్తిడి చేశారని అప్పట్లో వెంకటేష్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారించాల్సిన సిఐడి అధికారులు ప్రతిపక్ష పార్టీలోని ముఖ్య నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి తీసుకురావడమేమిటి? ప్రతిపక్ష పార్టీల్లోని మహిళల చిత్రాలను అభ్యంతరకరంగా అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, నీచమైన కామెంట్లు జోడించడం వంటివి వ్యవస్థీకృతంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైకాపా నేతలు, సామాజిక మాధ్యమ విభాగ కార్యకర్తలే ఈ దారుణాలకు పాల్పడుతున్నారంటూ గత 4 ఏళ్లలో 100ల ఫిర్యాదులందినా వాటిపై సిఐడి అసలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐటీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రతిపక్ష పార్టీల వారిని అనేక మందిని విచారణ పేరిట వేధించి వారి వ్యక్తిగత గోప్యత, రాజకీయ సమాచారాన్ని కొల్లగొట్టిన సిఐడి ఈ 4 ఏళ్లలో అధికార వైకాపాకు చెందిన ఒక్కరంటే ఒక్కరిని కూడా విచారణకు పిలువలేదు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రవాసాంధ్రులు స్వాతిరెడ్డిపై అత్యంత దారుణంగా సభ్య సమాజం తలదించుకునే రీతిలో విషప్రచారం చేస్తున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు సిఐడికి కనిపించట్లేదా? అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులను అసభ్య పదజాలంతో దూషిస్తూ మార్ఫింగ్ చిత్రాలతో ప్రచారం చేసిన వైకాపా నాయకులను సిఐడి ఎందుకు పట్టుకోదు? వారిని ఎందుకు విచారించదు? తెలుగు మహిళలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధను అసభ్యకరంగా దూషిస్తూ వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై సిఐడి ఎందుకు చర్యలు తీసుకోదు? తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణినుద్దేశించి అత్యంత దారుణమైన వ్యాఖ్యలతో వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా విజయవాడలోని బెంచ్ సర్కిల్ సహా పలు కూడళ్లలో ఆ పోస్టులకు సంబంధించిన పోస్టర్లు గోడకు అతికించినా ఎందుకు చర్యలు లేవు? చంద్రబాబు, అచ్చెన్నాయుడు సంతకాలని ఫోర్జరీ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి ఎందుకు కేసు నమోదు చేయదు? తెలుగుదేశం నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా చంపేస్తామని హెచ్చరించేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై హేయమైన, నీచమైన వ్యాఖ్యల్ని పోస్టు చేస్తూ ట్రోలింగ్ కు పాల్పడుతున్న వైకాపా శ్రేణులు ఒక్కరంటే ఒక్కరైనా ఈ 4 ఏళ్లలో సిఐడికి కనిపించలేదా? హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టే స్వయంగా ఆదేశించిన సిఐడి ఉదాసీనంగా వ్యవహరించింది. 19 మందిపై పేర్లతో సహా ఫిర్యాదిస్తే ముఖ్య నేతల్ని వదిలేసి 9 మందిపైనే కేసులు ఎందుకు నమోదు చేశారు? న్యాయ వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకరమైన దాడి జరుగుతుంటే హైకోర్టుకు మద్దతుగా ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదని హైకోర్టే నిలదీసింది. సిఐడి వైకాపా అనుబంధ విభాగంగా మారిపోయిందనటానికి, ఏకపక్షంగా ఆ పార్టీ ప్రయోజనాల పరిరక్షణకు పనిచేస్తుందనటానికి ఇంతకంటే రుజువులు ఏముంటాయి? దీన్ని బట్టి సిఐడి ఎంత పక్షపాత ధోరణితో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.